ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. సెక్షన్ 409 సెక్షన్ 17A నమోదుపై ఆధారాలు లేవని హైకోర్టుకు స్పష్టం చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని సిఐడికి ఆదేశించింది హైకోర్టు. ఇక కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఇరువైపులా వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. కస్టడీ పిటిషన్పై విచారణ 18 వరకు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి పీటీ వారెంట్ విచారణలో కూడా కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని హైకోర్టు ఆదేశించింది. వచ్చే మంగళవారంలోగా కౌంటర్ ఫైల్ చేయాలని సూచించింది. మొత్తం మీద 3 పిటిషన్స్పై వచ్చే మంగళవారం సమగ్రంగా వాదనలు జరగబోతున్నాయి. 4 నెంబర్ కోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై చాలాసేపు చర్చ జరిగింది. గతంలో ఉన్న కేసు వివరాలన్నీ కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. ఇరువైపులా వాదనలు విన్న తర్వాతే తీర్పు పాస్ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కేసు కొట్టివేయాలి, ఎఫ్ఐఆర్ చెల్లదు అని అడిగారు. దాని మీద సిబిసిఐడి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సిబిసిఐడి వాళ్ళు యాక్సెప్ట్ చేయబోయేటప్పటికీ కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. కౌంటర్ దాఖలకి వారం రోజులు టైం అడిగితే సోమవారానికి వాయిదా వేశారు. ఈ లోపల పోలీస్ కస్టడీ పిటిషన్ని ప్రెస్ చేయొద్దు అని చెప్పి కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేశారు. అన్నీ కూడా ఇందులో ఈ పిటిషన్లోనే ఉన్నాయి. విచారణ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. కూడా కోర్టు సెలవండి, వినాయక చవితి మంగళవారానికి వేస్తానంటే వాళ్ళు ఒప్పుకోలేదు, సోమవారం అన్నారు, కాబట్టి మంగళవారమే ఇది వస్తుంది మళ్ళీ బెంచ్కి. ఇంకేం ఉండవండి, అన్నీ వేసేసారు ఈ పిటిషన్లోనే. ఈరోజు ముఖ్యంగా క్వాష్ పిటిషన్ ఏదైతే వేస్తున్నారో సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి ఎఫ్ఐఆర్ మీద, ఆ క్వాష్ పిటిషన్ ఈరోజు మ్యాటర్ అయితే లిస్ట్ అయి ఉంది. ఆ మ్యాటర్ లిస్ట్ అయినప్పుడు లూద్రా గారు వచ్చి వాదించారు. ఆయన ప్లీనమరీ అబ్జెక్షన్ 17A మీద ఎక్కువ ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ లా అని ఇంపార్టెంట్గా ఉంది. కస్టడీ పిటిషన్ ఏదైతే వేస్తున్నారో ఆ కస్టడీ పిటిషన్ని రేపు వాయిదా మంగళవారానికి వేస్తున్నారు కాబట్టి అప్పుడు దాకా ఆ పిటిషన్ వినకుండా మాకు ఇవ్వండి అని చెప్పేసి అని కోరి ఉన్నారు. కాకపోతే మంగళవారం వరకు కాబట్టి ఇంకా అది రావట్లేదు కాబట్టి మంగళవారానికి ఎలాగో వేశారు. కౌంటర్స్ వేసిన తర్వాత నేను ఏదైనా పాస్ చేయడానికి ఉంటుంది. కౌంటర్స్ వేయకుండా ఎటువంటి అదర్ సైడ్ నేను వినకుండా, స్టేట్ గవర్నమెంట్ సైడ్ వినకుండా నేను పాస్ చేయాలంటే కష్టం అవుతుందని చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఎలాంటి స్టేలు అలాంటివి ఏమి ఇవ్వలేదు దీని మీద, ఎందుకంటే అదర్ సైడ్ కూడా నేను వినాలి, కౌంటర్కి టైం అడిగారు. అంటే ఇది ఒక ప్రొసీజరల్ ఆస్పెక్ట్ కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కౌంటర్ వేస్తారు. సో అదే విధంగా ఈ మంగళవారానికి వాళ్ళు కౌంటర్ అడిగారు, మంగళవారానికి టైం ఇచ్చి ఉన్నారు. ఆ లోపల కౌంటర్ వేసిన తర్వాతనే విని ఏదైనా ముందుకు సాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ లోయర్ కోర్టులో ఒకవేళ అక్కడ ఏం జరుగుతుంది, ఆ కస్టడీకి దాని మీద ఏమైనా జరుగుతుందా లేదా అనేది డిపెండ్స్ అపాన్. అది ఇంతవరకు ఇంకా అది రాలేదు కాబట్టి కోరారు ఆ కస్టడీ పిటిషన్ని ఇప్పుడు మళ్ళీ టేకప్ చేసి దాని మీద కస్టడీకి ఇవ్వద్దని చెప్పి కోరున్నారు. అది ఇంకా పరిశీలనలో ఉంది కాబట్టి ఇటువంటి దానికి సంబంధించినవి ఏవి లేవు కాబట్టి ఓన్లీ క్వాష్కి సంబంధించిన కౌంటర్ వరకు మేము మాత్రమే వేయమని చెప్పినారు. ఆ కౌంటర్స్ వేసిన తర్వాత చూద్దామని చెప్పేసి చెప్పున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కోర్టులో కూడా బెయిల్ పిటిషన్కి ఆయన మోర్ స్పెసిఫిక్గా ఏంటంటే, ఒకటి అరెస్ట్ చేసిన ప్రొసీజర్ని ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. 17A మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాము, మొదటి నుంచి కూడా నేను చెప్తూనే ఉన్నాను, 17A చుట్టూ ఏ కేసు మొత్తం తిరుగుతోంది అన్న విషయంలోనే ఆయన 17A కి సంబంధించిన కేసు చుట్టూ తిప్పుతున్నారు. అక్కడే ఆర్గ్యుమెంట్స్ కూడా ఎక్కువ నడుస్తున్నాయి. అండ్ 409 గురించి కూడా తీసుకొచ్చారు, కానీ మెయిన్గా ఇక్కడ ఇంపార్టెంట్ బార్ ఉంది. 17A బార్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా జడ్జ్మెంట్స్ ఇచ్చి ఉంది. అదేవిధంగా రీసెంట్గా కొన్ని హైకోర్టులో కూడా దీని గురించి జడ్జ్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పుకోవచ్చు రావడం అయితే జరిగి ఉంది. దాని మీదే నడుస్తుంది. సరే, ఇంకా అదర్ సైడ్ కౌంటర్స్ వేసిన తర్వాతనే అది ప్లీనరీ అబ్జెక్షన్గా ఆయన కూడా అడగడం అయితే జరిగింది. యాక్చువల్గా అంటే ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా, గతంలో నేను చేస్తున్నానని చెప్పేసి అని కూడా. అండ్ పిటిషనర్ సైడ్ కౌన్సిల్ కూడా ఎటువంటి అబ్జెక్షన్స్ లేవని చెప్పడంతోనే దాని తర్వాత ప్రొసీడ్ అయి ఉన్నారు. ప్రొసీడ్ అయిన తర్వాత ఇంకా ఎలాగో అది కౌంటర్స్కి రావాలి కాబట్టి ఇప్పుడు కౌంటర్స్కి పడుతుంది. కౌంటర్స్ కావాలని చెప్పి టైం అడిగినారు కాబట్టి ఇంకా వాళ్ళ తరపున వాదనలు ఏమి ఉండవు కదా. ఓన్లీ కౌంటర్ ఒకటే వాళ్ళు అడిగారు. ఆ రోజు జరుగుతుందా జరగదా, లేకపోతే కౌంటర్స్ వేస్తారా లేదా, మళ్ళీ టైం తీసుకుంటారా లేదా అనేది చెప్పలేము. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి, కౌంటర్స్ రెడీగా లేవు అనుకోండి, మేబీ టైం తీసుకుంటే ఎవరు చెప్పలేరు కదా. సో కాబట్టి ఆ రోజు లిస్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే హైకోర్టులో ఒకసారి మ్యాటర్ పెండింగ్ ఉన్నప్పుడు అక్కడ ఎటువంటి మూమెంట్స్ అనేది లోయర్ కోర్టులో కామన్గా జరగవు. ఇంకా ఆస్పెక్ట్స్లోనే ఉన్నారంతే. ఈరోజు ముఖ్యంగా క్వాష్ పిటిషన్ ఏదైతే వేస్తున్నారో సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి ఎఫ్ఐఆర్ మీద, ఆ క్వాష్ పిటిషన్ ఈరోజు మ్యాటర్ అయితే లిస్ట్ అయి ఉంది. ఆ మ్యాటర్ లిస్ట్ అయినప్పుడు లూద్రా గారు వచ్చి వాదించారు. ఆయన ప్లీనమరీ అబ్జెక్షన్ 17A మీద ఎక్కువ ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ లా అని ఇంపార్టెంట్గా ఉంది. కస్టడీ పిటిషన్ ఏదైతే వేస్తున్నారో ఆ కస్టడీ పిటిషన్ని రేపు వాయిదా మంగళవారానికి వేస్తున్నారు కాబట్టి అప్పుడు దాకా ఆ పిటిషన్ వినకుండా మాకు ఇవ్వండి అని చెప్పేసి అని కోరి ఉన్నారు. కాకపోతే